కొంగళి వెంకయ్య బళ్ళారి రాఘవలకు ఘన నివాళి. 300 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ. అనంతపురం హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుడు జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య 146వ జయంతి, బళ్ళారి రాఘవ 142వ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం పింగళి వెంకయ్య బళ్ళారి రాఘవలను స్మరిస్తూ ఇన్ఛార్జ్ కలెక్టర్ కేతన్ గౌట్, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి, సాహిత్య కోగటం విజయభాస్కర రెడ్డి మరియు జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక కేఎస్ఆర్ జూనియర్ కళాశాల నుండి టవర్ క్లాక్ సమీపంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వరకు 300 పొడవుగల జాతీయ జెండాతో ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు జాతీయ జెండాను చేతబూని పింగళి వెంకయ్య అమర్ రహే, బళ్ళారి రాఘవ అమర్ రహే, భారత్ మాతాకి జై అంటూ దారి పొడవునా నినాదాలు చేస్తూ నడిచారు. ఈ కార్యక్రమంలో అన్సెట్ సిఇఓ కేశవ నాయుడు, జిల్లా పర్యాటక అధికారి నాగేశ్వరరెడ్డి, నగర మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఆర్డీఓ మధుసూదన్, డిఆర్డీఏపీడీ నరసింహారెడ్డి, జడ్పీ సిఇఓ భాస్కర రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అన్నాదొర, డిఐసి జిఎం నాగరాజరావు, చేనేత జౌళీ శాఖ సహాయ సంచాలకులు బసవరాజు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, వారి కార్యాలయ సిబ్బంది, మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని 75 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సమయంలో ఈరోజు భారతదేశమంతా కూడా స్వాతంత్ర అమర దినోత్సవాలు అని చెప్పేసి ఈ 15 రోజులు కూడా జరుపుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా దాని ఇంపార్టెన్స్ పెట్టుకుని ఆ దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి 15వ తేదీ జెండా ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జాతీయ పతాన్ని ఎగురవేయాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జాతీయ జెండాగా మనం పరిగణిస్తున్న జాతీయ జెండా అయితే ఎవరైతే రూపకర్త అయినారో పింగళి గారి యొక్క జయంతి 146వ జయంతి సందర్భంగా కూడా ఎంతో ఘనంగా కూడా భారతదేశం అంతా జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన రూపొందించిన జెండానే ఈ భారతదేశంలో ఉండే 140 కోట్ల ప్రజల్ని కూడా స్ఫూర్తినిస్తుంది ఆ జెండాని. ఆ పతాకమే ఈరోజు ఆ పతాక కింద మనమందరూ కూడా అనేకమైన మతాలు, కులాలు, వర్గాలు, విభిన్న రాజకీయాలు, విభిన్న దృక్పథాలతో ఉన్న రాజకీయాలు అందరూ కూడా ఏకమవుతున్నామంటే ఆయన రూపొందించిన పతాకమే ఈరోజు కూడా మనం తెలుతున్నాం. అందుకోసమే పింగళి గారి యొక్క 146వ జయంతి ఎంతో ఘనంగా కూడా ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా మేమందరం చేయడం జరిగింది. దాంట్లో మా అందరికీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, దాంతో సహా ప్రజాప్రతినిధి ఆనరబుల్ ఎమ్మెల్యే అనంతపూర్, లోకల్ బాడీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ అందరికీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 75th యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్ మా మొత్తం దేశంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దానిలో ఈరోజు మా ప్రోగ్రామ్ నిన్న నుంచి స్టార్ట్ అయింది, ఈరోజు ఒక పెద్ద ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా రాష్ట్రం సంబంధించి శ్రీ పింగళి వెంకయ్య బర్త్డే కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆయన మా రాష్ట్రంకి, మన దేశంకి ఒక నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేసి ఇచ్చారు. సో దీని తర్వాత కూడా నేను నెక్స్ట్ 15 డేస్ వరకు, 15th ఆగస్ట్ వరకు రెగ్యులర్గానే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. దాంట్లో అందరికీ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇంటింటికి వెళ్ళి కూడా ఒక మాస్ ప్రోగ్రామ్, కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంది. అదేవిధంగా స్కూల్ కాంపిటీషన్స్, క్విజెస్ అన్నీ కూడా, ఎస్ఏ రైటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ 15th ఆగస్ట్ మా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్తో సహా ఈ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ 75 ఇయర్స్లో మా దేశ లెవెల్లో, మా రాష్ట్రం లెవెల్లో, మా జిల్లా లెవెల్లో అన్ని ఏరియాస్లో ఏం సక్సెస్ తీసుకోవడం జరిగింది దానిపైన కూడా ప్రకాశ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సెక్టర్ కానీ, స్పేస్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అన్ని అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కానీ, సొసైటీ లెవెల్లో కానీ ఇవన్నీ ప్రోగ్రెస్ కూడా మేము ముందుకి అందరికీ చూపిస్తాము. సో దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అనంతపురం ఆఫ్టర్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. దట్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.